ఆత్మీయ జీవితంలో బైబిల్ చెప్తుంది, మీరు విశ్వాసంలో వెళ్ళేటప్పుడు అనేక శ్రమలను అనుభవించి మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ఆత్మీయ జీవితంలో నిజమైన విశ్వాసికి శ్రమలు ఆటుపోట్లు వస్తాయి. ఇప్పుడు నేను పెట్టుకున్నాను, ఇక్కడ రింగ్ పెట్టుకున్నాను. ఈ రింగ్ తయారవ్వాలంటే, ఈ బంగారం తయారవ్వాలంటే పొటమిలో కొలిమిలో వేసి దాన్ని కాల్చాలి. అప్పుడు రిఫైన్డ్ గోల్డ్ అనేది బయటకు వస్తుంది. ఆయన నిన్ను శోధించిన పిమ్మట నువ్వు సువర్ణము వలె నువ్వు కనబడతావు. ఆత్మీయ జీవితంలో కష్టాలు శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. నిజమైన విశ్వాసి కంగారు పడడు. నా గురించి ఒకవేళ మీరు చాలామంది కొత్త కాబట్టి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. మా నాన్నగారు అమ్మగారు ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు. బందర్లో నోబుల్ కాలేజీలో నాన్నగారు లెక్చరర్, అమ్మ గవర్నమెంట్ టీచర్, ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగస్తులే. 1991 దేవుడు అన్నాడు, మీ ఉద్యోగాలు విడిచిపెట్టి సేవకు రండి అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు విడిచిపెట్టి 91 చిన్న పిల్లోడిని నేను, అప్పుడు దేవుని సేవకు వచ్చారు. ఇప్పుడు 30 సంవత్సరాలు అయింది. మేము పడని కష్టం లేదు, తినటానికి తిండి లేక, ఫీజులు కట్టలేక, బట్టలు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం 30 సంవత్సరాలు. ఇప్పటికీ విజయవాడలో సొంతలు లేదు. ఆయనంత మాత్రాన దేవుడు మాకేం అన్యాయం చేయట్లా. ఎందుకు చెప్తున్నానంటే విశ్వాస జీవితంలో అంత్యోకే సంఘం నుంచి మనం నేర్చుకోవాలి, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి. వాక్యంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలో మనం చూడబోతున్నాం. చూడండి, మూడవది త్వరగా చూద్దాం. అపొస్తలుల కార్యములు 11:26. అపొస్తలుల కార్యములు 11:26 మూడవది, వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. బా, ఎంత మంచి మాటలండి. అంత్యోకే సంఘాన్ని మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం ఏం చూసాం? సువార్త ప్రకటించబడింది, సువార్త ప్రకటించే సంఘంగా ఉంది. రెండవదిగా ఏం చూసాం ఇప్పటి వరకు? విశ్వాసంలో స్థిరంగా ఉన్న సంఘం అది. మూడవది వాక్యంలో బలపడుతున్న సంఘం. అబ్బా, సంఘం బలపడాల్సింది వాక్యంలో, సంఘం ఎదగాల్సింది దేవుని వాక్యంలో. సంఘం యొక్క క్వాలిటీ ఎలా తెలుస్తుంది అంటే వాక్యాన్ని బట్టి. మా చర్చికి 50,000 మంది వస్తున్నారు, 100,000 మంది వస్తారు మా చర్చికి అంటే దేవుడు అవే చూడ్డు. నువ్వు అసలు ఎలా వాక్యంలో బలపడుతున్నావు? అసలు నువ్వు వాక్యాన్ని అంగీకరిస్తున్నావా? వాక్యానుసారంగా జీవిస్తున్నావా? ఇక్కడ చూస్తే అంత్యోకే సంఘం నుంచి చూస్తే మనం నేర్చుకోవాలి. ఒక సంవత్సరం అంతా పౌలు అసిస్టెంట్ పాస్టర్గా బర్నబా వీళ్ళిద్దరూ కలిసి వాక్యాల్లో వారిని బలపరిచారంట, వారికి వాక్యాన్ని బోధించారంట. చాలా సంతోషం. ఉదయకాలం మంచి బోధన టీచింగ్ మీకు అందింది. సంఘం బలపడాల్సింది దేవుని వాక్యంలో. పై పై మసాలా జోకులు హడావుడి హంగామా కాదు. దేవుడు ఏదో నీకు చేసేస్తాడు అని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు, ఆ ఉద్రేకంలో ఉంటావు. దేవుడు ఒకవేళ కార్యం చేయబోతే వెనక్కి వెళ్ళిపోతావు. ఇది కాదు, సంఘం బలపడాల్సింది వాక్యంలో బలపడాలి. వాక్యం ఏం చేస్తుందంటే అన్ని పరిస్థితుల్లో నిన్ను బలపరుస్తుంది. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఒక సంవత్సరం అంతా సంఘంలో ఉండి వారికి వాక్యాన్ని బోధించారంట. సంఘం బలపడాల్సింది దేవుని వాక్యంలో. ఉదాహరణకు, మనకి తినడానికి తిండి లేదు, కారం వేసుకుని తింటున్నాం. 4 రోజులు అయిపోయింది కారం వేసుకుని తింటున్నాం, ఏమి లేవు ఇంట్లో. 5వ రోజు ఎవరో మంచి వేడివేడి మటన్ దమ్ బిర్యానీ వేడివేడిగా ప్యాకెట్ పార్సల్ తీసుకొచ్చి మీ దగ్గర పెట్టారు. తమ్ముడు నవ్వుతున్నాడు. ఏం చేస్తాం? పక్కన పెట్టేస్తావా? వెంటనే వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారని చూస్తాం. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే చాలా ఫాస్ట్గా కవర్ చించేసి ఆవురు మనం తినేస్తాం. ఎందుకు? 4 రోజుల నుంచి సరైన ఆహారం మీకు లేదు. ఆ మటన్ దమ్ బిర్యానీతో చాలా సంతోషంగా మీరు ఆకలితో ఆహారాన్ని భుజిస్తున్నారు. దేవుని వాక్యం కూడా అంతే. సోమవారం నుంచి శనివారం వరకు పనులు, కూలి పనులు, ఆ పనులు, వ్యవసాయము, లేకపోతే ప్రైవేట్ జాబ్స్, కాలేజెస్, స్కూల్స్, బిజీ బిజీ, అందరూ బిజీ అయిపోయారు. ఆదివారం దేవుని సందికి వచ్చినప్పుడు మనల్ని నిజంగా మళ్ళీ ఆత్మీయంగా తట్టి లేపేది ఎవరు? దేవుని వాక్యం. చాలా బాధతో వస్తాం దేవుని సన్నిధికి ఆదివారం ఆరాధనకు. మనల్ని తిరిగి మళ్ళీ పురుకొల్పేది ఏంటి? దేవుని వాక్యం. మళ్ళీ మనల్ని స్థిరపరిచేది ఏంటి? దేవుని వాక్యం. మనతో మాట్లాడేది ఏంటి? దేవుని వాక్యం. సంఘం బలపడాల్సింది మూడవదిగా దేవుని వాక్యంలో బలపడాలి. హడావుడి లైటింగ్, మ్యూజిక్ ఇది కాదు,
సంఘం మూడవదిగా బలపడాల్సింది దేవుని వాక్యంలో బలపడాలి. అంతియొకే సంఘం వాక్యంలో బలపడిన సంఘం అంట. చూడండి, యిర్మీయా గ్రంథము 15:16 ఒక మాట రాయబడింది. యిర్మీయా 15:16, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, నీ మాటలు నాకు సంతోషమును ఆనందమును కలుగు చేసినవి. నీ మాటలు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఈ రాత్రి నిజంగా ఆసక్తిగా ఉంటే దేవుని మాటలు భుజించండి. ప్రభువా, నాతో మాట్లాడు, నన్ను బలపరచునాయన. ఆత్మీయంగా చప్పబడిపోయాను, ఆత్మీయంగా వెనక్కి జారిపోయాను, బ్యాక్ స్లైడ్ అయిపోయాను. రక్షణ పొందిన మొదట్లో తొలి దినాల్లో చాలా ఉత్సాహంగా ఉంటారు కొంతమంది, ఆపలేం వాళ్ళని, షేక్ అవుతూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళిన అన్నిటికీ ఉంటారు. ఒక 5 సంవత్సరాల తర్వాత అసలు కనిపించరు. అలా కాదు, ఆత్మీయ జీవితంలో నిన్ను బలపరిచేది దేవుని వాక్యం. కీర్తనలు 119:50 ఒక మాట రాయబడి ఉంది. దావీదు కీర్తనలు 119:50, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, బాధలో ఇదే నాకు నెమ్మది కలుగజేయుచున్నది. కొన్నిసార్లు ఎవ్వరు మనతో మాట్లాడరు, బెల్లం చుట్టూ చీమలు చేరతాయి అన్నట్టు. మన దగ్గర డబ్బులు బాగుంటే అందరు వస్తారు, మన దగ్గర డబ్బులుండి అన్నీ బాగుంటే అందరు వస్తారు. మనం బాధలో సమస్యలు ఉంటే అడ్రస్ గల్లంతో ఎవరు రారు మన దగ్గరికి. అన్ని పరిస్థితుల్లో కూడా నీతో ఉండేది నీ దేవాది దేవుడే. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, బాధలో ఇదే నాకు నెమ్మది కలుగజేయుచున్నది. సంఘం దేవుని వాక్యం చేత బలపడాలి. మనం ఆత్మీయంగా వెనక్కి వెళ్ళిపోయినప్పుడు తిరిగి మనల్ని బలపరిచి దేవుని సన్నిధికి తీసుకువచ్చేది దేవుని వాక్యము. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నా ఆత్మీయ జీవితంలో ఈ 10 సంవత్సరాల్లో సేవా జీవితంలో అనేక సార్లు నన్ను బలపరిచింది దేవుని వాక్యం మాత్రమే. చాలాసార్లు మనుషులు, స్నేహితులు, సొంత వారు, బంధువులు అందరూ విడిచిపెట్టినా దేవుని వాక్యం ఎప్పుడూ నన్ను విడిచిపెట్టాల. మనల్ని సంఘాన్ని బలపరిచేది, సంఘం బలపడాల్సింది సంవత్సరం అంతా. బా, 1 గంట 2 గంటలు కూర్చోవడానికే టైం చూసుకుంటాం, కదులుతాం, ఇటు కదులుతాం, దగ్గుతారు, తుమ్ముతారు. సంవత్సరం అంతా సంఘం బలపడిందంట దీంట్లో, దేవుని వాక్యంలో. బలపడాలి అనే ఆసక్తి ఉండాలి. ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే మనకి వింపుగా ఉండాలి వాక్యం. దేవుడు నిన్ను బహుగా నిశ్చయముగా యెహోవా నిన్ను ఆశీర్వదించును, రెండంతల మేలుని కలుగును అంటే అబ్బా అయ్యగారు ప్రవచనం ప్రాఫెసీ ఎంత అద్భుతంగా చెప్పారంటారు. నో, అగెయిన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానికి పూర్తి విరుద్ధం ఇది. నిజమైన విశ్వాసి దినదినము బలపడుతూ వాక్యంలో ఇంకా దేవుని కొరకు జీవించాలనే ఆశ కలుగు చేస్తుంది దేవుని వాక్యం. ఇంకా దేవుని కోసం పరిగెత్తేలాగా చేస్తుంది దేవుని వాక్యం. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరిపడేలాగా చేస్తుంది దేవుని వాక్యం. నిన్ను అనుక్షణము తట్టిలేపేది దేవుని వాక్యం. పౌలు, బర్నబా సంవత్సరం అంతా ఉండి వారికి వాక్యాన్ని బోధిస్తుంటే సంఘం చక్కగా వాక్యంలో బలపడిందంట, వాక్యంలో ఎదిగిందంట. మూడవది, వాక్యంలో బలపడిన సంఘం. ఒకసారి నేను యవనస్తుల పరిచర్య చేస్తున్నాను. ఒకసారి ఒక అన్యురాలు, ఒక చెల్లి హైదరాబాద్ సీఫెల్లో దేవుని నమ్ముకుంది. ఆమె గురించి సాక్ష్యం చెప్పమ్మా అంటే ఒక యూత్ మీటింగ్లో సాక్ష్యం చెప్పింది ఆ చెల్లి. ఒక మాట చెప్పింది, భయంకరమైన అన్య విగ్రహారాధన కుటుంబం. ఎవరో పైన అపార్ట్మెంట్ పైన సండే స్కూల్ అక్కుంటే అక్క యేసు ప్రభు గురించి చెప్పిందంట. ఆ సువార్తను బట్టి ఈ చెల్లి యేసు ప్రభుని తెలుసుకుంది. ఎప్పుడైతే యేసు ప్రభుని తెలుసుకుందో ఇంట్లో భయంకరమైన చిత్రహింసలు ప్రారంభమైనవి. ఆమెను వాళ్ళ సొంత నాన్నగారు చిత్రంగా కొడుతున్నారు. వాళ్ళ అమ్మ శాపనార్థాలు పెడుతుంది, ఈ దేవుడిని నమ్ముకున్నామేంటి, ఈ దేవుడు మనకొద్దు అని రకరకాలుగా మాట్లాడుతుంది. వాళ్ళ అన్నయ్య ఈ అమ్మాయిని కాలుతో పొట్ట మీద తొక్కేవాడంట. భయంకరమైన చిత్రహింసలు. నేను అడిగాను, చెల్లి మరి దేవుని కోసం నువ్వు ఎలా జీవించావు, దేవుని వాక్యాన్ని ఎలా చదివావు. ఆ చెల్లి ఒక మాట చెప్పింది, మీరు నమ్మరేమో లే కానీ అందరూ నిద్రపోయిన తర్వాత
రహస్యంగా నా ల్యాంప్ బెడ్ ల్యాంప్ చిన్న లైట్ నేను ఆన్ చేసుకుని నా బెడ్ కింద దాచుకున్న బైబిల్ని తీసి నేను రహస్యంగా బైబిల్ చదువుతాను. దేవుడు నాతో మాట్లాడతాడు. మరి ప్రార్థన ఎలా చేసుకుంటావు? స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్తాను, బాత్రూంలో ట్యాప్ ఆన్ చేస్తాను, ఆ పంపు శబ్దంలోనే మోకరించి కన్నీటితో నా యేసయ్యతో నేను మాట్లాడతాను. అదే దేవునితో నా సహవాసం. ఒక్కసారి ఆలోచించండి, అలాంటి కఠిన భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యాన్ని మర్చిపోలా. మనకేంటి, ఎంత దేవుడు ఎంత అవకాశం ఇస్తున్నాడు, ఇన్ని కోటాలు, అవకాశాలు, ఆరాధనలు, రకరకాల పరిస్థితుల్ని దేవుడు మనకి ఇస్తుంటే ఎలా అలవాటు పడిపోయామంటే, పొద్దున్నే వాట్సాప్లో ఎవడో పంపిస్తాడు ఒక వాక్యం, ఆ ఒక్క మొక్క చదివేసుకుని దేవాస్తోత్రం అని బైబిల్ కూడా తీయట్లా, మనం ఫ్యాషన్ అయిపోయింది. ప్రియ దేవుని సంఘమా? సంఘం అలాంటిది కాదు. అంత్యోకే సంఘం, నూతన సంఘం, సంవత్సరం అంతా సంఘం వాక్యంలో బలపడింది. నాలుగోది, త్వరగా ముందుకెళ్ళిపోదాం, చూడండి, అదే అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం రెండవ భాగం. మొట్టమొదట అంత్యోకేయలో శిష్యులు క్రైస్తవులు అనబడేరి. బా, చాలాసార్లు విన్నాం కదా ఈ మాట అనుకోవచ్చు మీరు, కాంటెక్స్ట్లో తీసేస్తాం మనం, ఆ సందర్భానుసారంగా చూస్తే ఆశ్చర్యపోతారు మీరు. అంత్యోకే సంఘాన్ని మనం చూస్తున్నాం. మొట్టమొదటిది సువార్త ప్రకటించే సంఘం, రెండవది విశ్వాసంలో స్థిరంగా ఉన్న సంఘం, మూడవది వాక్యంలో బలపడుతున్న సంఘం, నాలుగవది సాక్ష్యం కలిగిన సంఘం. అది బా, సాక్ష్యం కలిగిన సంఘం. ఆశ్చర్యం కలిగించే సంఘటన ఏంటో తెలుసా? 300,000 జనాభాలో, చాలా జాగ్రత్తగా వినండి, అంత్యోకే పట్టణంలో 300,000 జనాభాలో ఉదాహరణకు కొద్దిమంది యేసు ప్రభుని తెలుసుకున్నారంట. కొద్దిమంది అంటే సుమారు 500 మంది, చిన్న సంఘం, చిన్నది 300,000తో పోలిస్తే. ఇంకా 300,000లో 500 మందిని తీసేస్తే ఇంకెంతమంది ఉన్నారు? 299,500 మంది అంట. ఈ 500 మందిని చూసి, చిన్న సంఘాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారంట. నిన్నటి వరకు వ్యభిచారం చేసింది ఏమి మారిపోయిందా? నిన్నటి వరకు విగ్రహాలను చేశాడు ఈయన, మారిపోయాడా? ఏ అని వాళ్ళకు ఒక పేరు పెట్టారంట. వీళ్ళు క్రైస్తవులు రా, వీళ్ళు క్రిస్టియన్ అనే గ్రీకు మాటకు ఒరిజినల్ టెక్స్ట్లో ఒరిజినల్ మీనింగ్, నిజమైన అర్థం ఏంటంటే వీడు క్రీస్తుకి చెందినవాడు, హీ బిలాంగ్స్ టు ద పార్టీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నిన్నటి వరకు విగ్రహారాధన చేశాడు, వీడు మారిపోయాడ్రా? వీళ్ళో చాలా వ్యత్యాసం ఉంది. అన్యులు ఈ లేబర్ కాలనీలో, లేకపోతే ఈ విజయవాడ పరిసర ఈ ప్రాంతంలో ఈ రోజుల్లో వాక్యం ఎవరు వింటలా? ఈ రోజుల్లో మనం గట్టి గట్టిగా అరుస్తుంటే సువార్త సభల ద్వారా ఎవరో దేవుని ఎక్కువ తెలుసుకోవట్లేదంట. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే, స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే, వ్యక్తిగత సువార్త ద్వారా ఎక్కువ మంది దేవుని తెలుసుకుంటున్నారు. 1-to-1, ఒక వ్యక్తి వెళ్ళి ఇంకో వ్యక్తికి చెప్పడం, అదొకటి. ఇంకా లేటెస్ట్ సువార్త ఏంటంటే లైఫ్ స్టైల్ ఇవాంజలిజం, అంటే నీ జీవితం ద్వారా సువార్త. నువ్వు గట్టి గట్టిగా అరవవసరలా, ఓ వాక్యం ఏం చెప్పవసరలా, నీ జీవితం ద్వారా వాడు యేసు ప్రభు దగ్గరకు వస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అంత్యోకే సంఘం ఆ పని చేసింది. ఒకసారి ఒక పాస్టర్ గారు హౌస్ విజిటింగ్కి వచ్చారంట, హౌస్ విజిటింగ్ గృహ దర్శనానికి వచ్చారంట. వచ్చి భర్తను అడిగారంట, అయ్యా ఎందుకు రావట్లేదు నువ్వు చర్చికి, నీ భార్య వస్తుంది కదా, మీ భార్య వస్తుంది కదా. అయ్యగారు, ఏం చెప్పనండి మా పరిస్థితి, మా ఆవిడ ప్రార్థన చేస్తే గుడిలో గుడి టాప్ లేకపోద్ది, అంత ప్రార్థనా పర్రాలు, ఇంట్లో నా టాప్ లేపేస్తుంది, నేనేం రాను చర్చికి. పాస్టర్ గారు అన్నారు, నువ్వు రా అయ్యా, దేవుడు కార్యం చేస్తాడులే అన్నారు. ఆయన అన్నాడు, నేను రానులేండి అన్నాడు. నెక్స్ట్ వచ్చే ఆదివారం ఆవిడ వెళ్ళిపోయింది, ఈయన ఇంట్లోనే ఉన్నాడు. పల్లెటూరు కదా, పల్లెటూరు అంటే చర్చి లేట్ అవుతుంది కదా, 2:30 అయింది. ఆవిడేం రావట్లే, ఈయనకి ఆకలేస్తుంది, ఇంట్లో రైస్ ఉంది, పైన జాడి ఉంది, పచ్చడి, సరే పచ్చడాన్ని వేసుకొని తిందామని చెప్పి నెమ్మదిగా జాడి దించుతున్నాడు. అనుకోకుండా జాడి కింద పడిపోయింది, పగిలిపోయింది. ఇక అనుకున్నాడు, వస్తుంది నా పని అయిపోయింది. గత అనుభవాలు ఉన్నాయి కదా ఆల్రెడీ. ఆవిడగారు రానే వచ్చింది, వచ్చి లోపల అంతా చూసింది, చూసి బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళి చీపురు పట్టుకుంది. చీపురు పట్టుకున్న వాడికి మనవాడికి అర్థమైపోయింది,
చీపురు పట్టుకొని చాలాసార్లు గతంలో జరిగిన సంఘటనలు ఉన్నాయి. చీపురు పట్టుకుంది నా పని అయిపోయింది అనుకున్నాడు. చీపురు పట్టుకొని నెమ్మదిగా అదంతా ఊడుస్తుంది. ఊడుస్తూ ఊడుస్తూ ఒక మాట అంటుంది, పర్వాలేదులే అండి, పొరపాటు అనేది ఎవరికైనా జరుగుతుంది. ఈవిడ నా భార్య అయినా వేరే వల్ల డౌట్ వచ్చింది. వచ్చే ఆదివారం నుంచి భర్త కూడా దేవుని సన్నిధికి వెళ్ళడం ప్రారంభించాడు. ప్రైజ్ ద లార్డ్. ఇంట్లో ఆమె పెద్ద సువార్త ఏం ప్రకటించలా, ఇట్లా నాకులా గట్టిగా ఏం అరవలా, పెద్ద వాక్యం ఏం చెప్పలా, ప్రసంగం ఏం చేయలామా. అక్కడ దేవుడు మాట్లాడాడు, పాస్టర్ గారు చర్చిలో వాక్యం ద్వారా మాట్లాడాడు. ఇంటికి వచ్చింది, క్షమాపణ ప్రకటించింది, సమాధానాన్ని ప్రకటించింది, దేవుని ప్రేమ చూపించింది, భర్తని క్రీస్తు వైపు ఆకర్షించుకుంది. చాలా ఇంపార్టెంట్ క్రిస్టియన్స్. నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవు ఉండండి, మా తాత ముత్తాతలు క్రైస్తవులు, మేమేనండి క్రైస్తవులు, ఇవన్నీ చెప్తూ ఉంటారు, నాకు చాలా ఎగటగా ఉంటుంది కొన్నిసార్లు. అందరూ క్రైస్తవులు కాదు, క్రీస్తుని మనం చూపించలేకపోతే రక్షణ పొందితే సరిపోదు, మారు మనసు ఒక్కటే సరిపోదు. అంతం వరకు కూడా క్రీస్తుని నీ జీవితం ద్వారా నువ్వు చూపించాలి ఎక్కడ ఉన్నా. మొదటి కొరింది రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో, మొదటి కొరింది 10:31, వాట్ ఎవర్ యు డూ వెదర్ యు డ్రింక్ ఆర్ ఈట్, కాబట్టి మీరు భోజనము చేసినను మీరు పానము చేసినను దేవుని మహిమ కొరకు చేయండి. అక్కడ భోజనం చేయండి తాగండి అని కాదు, కాంటెక్స్ట్ ఏంటంటే ఏ పని చేసినా, ఎక్కడ మీరు పని చేసినా, ఎక్కడ ఉద్యోగం చేసినా, అది చిన్న పన పెద్ద పన, ఎక్కడ పని చేస్తున్నా, మీ వీధిలోనా మీ ఇంట్లోనా మీ పక్కన నైబర్స్తోనా మీ పక్కన ఉన్న వారితోనా ఎక్కడ ఉంటే, ఎక్కడ ఉంటే అక్కడ సంఘం ఎలా ఉండాలంటే సాక్ష్యం కలిగిన సంఘంగా ఉండాలి. అంత్యోకే సంఘం సాక్ష్యం కలిగిన సంఘం. ఫస్ట్ మొట్టమొదట అంత్యోకేలో శిష్యులు క్రైస్తవులు అనబడేది. ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ సంఘమే లేదు, అక్కడ అంతకుముందు ఇలాంటి సువార్త సభలే లేవు, అక్కడ అక్కడ యేసు ప్రభు అనే మాట లేదు, పాస్టర్ గారు లేరు, క్రైస్తవులు లేడు. ఇలాంటి ప్రాంతంలో ఈ కొద్ది మందంట, ఈ చిన్న గుంపు ద్వారా తర్వాత బైబిల్ పండితులు చెప్తున్నారు అంత్యోకే పట్టణం చాలా వరకు క్రీస్తుని అంగీకరించిందంట. ప్రైజ్ ద లార్డ్. చిన్న సంఘం, అది కొత్త సంఘం. ఆ సంఘం దేవుని కోసం సాక్ష్యం కలిగిన సంఘంగా ఉంది, సాక్ష్యాన్ని కాపాడుకుంది, క్రీస్తుని చూపించింది. ఫిలిప్పీ 2:16లో పౌలు అంటాడు, మీరు మూర్ఖమైన వక్ర జనం మధ్య అనింజులుగాను మీరు జ్యోతుల వలె మీరు వెలగాలి. యూ షుడ్ షైన్ లైక్ స్టార్స్. మా వాళ్ళు మారండి, మా వీధి గురించి మీకు తెలియదండి, వీళ్ళెవ్వరు, వీళ్ళు దేవుని దగ్గరికి రారండి అంటారు. ఇలాంటి వాళ్ళ మధ్య మనం సాక్ష్యాన్ని చూపించాలి, ఇలాంటి పరిస్థితుల్లోనే దేవుని కోసం మనం నిలబడాలి. ఈ దినాల్లో సువార్త రానున్న దినాల్లో బహిరంగంగా పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయో లేదు నాకైతే తెలీదు. ఇప్పుడే నెమ్మదిగా ఆన్లైన్లోకి వచ్చేసాం, చాలా వరకు బయట నుంచి వచ్చే సంస్థలు అన్నింటిని ఆపేశారు. రానున్న దినాల్లో బహిరంగంగా చెప్పలేము, పరిస్థితులు మారిపోతున్నాయి. కానీ ఒకటి మనం చేయగలం, మన జీవితాల ద్వారా క్రీస్తుని మనం చూపించగలం. అవునంటారా కాదంటారా? ఈ రాత్రి అంత్యోకే సంఘం నుంచి మనం ఒకటి నేర్చుకోవాలి, సాక్ష్యం కలిగిన సంఘంగా మనం ఉండాలి. ఒకసారి ఇట్లాగే పెద్ద కూటాలకు, సభలకు, సువార్త సభలకు నన్ను పిలిచారు. గన్నవరం దగ్గర ఒక ఊరు, పేరు చెప్పనులే, గన్నవరం దగ్గర ఒక ఊరు, పెద్ద కూటాలు, వాల్ పోస్టర్లు ఆడావాడి పబ్లిసిటీ చేసి పిలిచారు. అయ్యగారు అన్నారు 7:30కే రావాలన్నారు. సరే కదా, ముందు ఉండాలిగా మరి మనం వెళ్ళాం. వెళ్తే ఎవరు లేరు, ఒక 5 ఉన్నారు. 8 ఒక 10 ఉన్నారు. ఎవరంటే వాళ్ళు ఇలాగే మ్యూజిక్ వాళ్ళు, వాళ్ళు వీళ్ళు లైటింగ్ వాళ్ళు వీళ్ళు. 8:30 అయింది, ఒక 30 ఉన్నారు. 9 ఒక 60-70 ఉన్నారు. ఏంటండి పాస్టర్ గారు ఇంత పెద్ద, దీనికి ఒక 10 అంటే పెద్ద గ్రౌండ్లో, ఇంత పెద్ద గ్రౌండ్లో ఇంత పెద్ద మీటింగ్ పెట్టారు, జరుగుద్దా, మీటింగ్ ఉందా అసలు లేదా అంటే, ఉందండి మన వాళ్ళు వస్తారు గ్రామస్తులు కదా అన్నారు. సరే కదా, 9:30 అయింది, 70-80 ఉన్నారు అంతే. 10 ఒకేసారి గ్రౌండ్ అంతా నిండిపోయింది, మొత్తం 700-800. నాకు ఆశ్చర్యం, డౌట్ వచ్చింది, సమ్ డౌట్, ఏంటండి లారీల్లో కానీ ట్రాక్టర్లో కానీ ఉన్నా ఆటోల్లో జనాలనేమన్నా తరలించారా? పాస్టర్ గారు ఒక మాట అన్నారు, ఏమి లేదండి మన వాళ్ళందరూ ఇప్పటివరకు మొఘల్ రేకులు అనే సీరియల్ చూసుకుని వచ్చారండి. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు సీరియల్ చూసి? ఎక్కడికి వచ్చారు ఇప్పుడు మళ్ళీ? చేతిలో ఏం పట్టుకుని వచ్చారు వీళ్ళందరూ? ఎవరు మళ్ళీ ఏమని చెప్పుకుంటున్నారు ఏమో? క్రైస్తవులు. దేవుని నామానికి ఎంత అవమానం, మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనుల్లో దూషింపబడుతుంది.
ఓ చెప్పుకుంటాం, నాకైతే అన్ని జనులే బెస్ట్ అనిపిస్తుంది ప్రవర్తన పరంగా. మనమే వర్స్ట్గా ఉంది మన పరిస్థితి, క్రైస్తవులే వర్స్ట్, వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్. మనం ఒకసారి మన హృదయాల్ని పరిశీలన చేసుకోవాలి. అంత్యోకయ సంఘం నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, అంత్యోకయ సంఘం సాక్ష్యం కలిగిన సంఘం అది. తర్వాత వెళ్ళిపోదాం, ఐదవది చూడండి, అదే అపొస్తలుల కార్యములు 11:29 చూసినట్లయితే, అక్కడ దేవుని పని విషయంలో శిష్యుల్లో ప్రతి వాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అంత్యోకయ సంఘాన్ని మనం చూస్తున్నాం. మొట్టమొదటిది సువార్త ప్రకటించే సంఘం, రెండవది ఏమనుకున్నాం విశ్వాసంలో స్థిరంగా ఉన్న సంఘం, మూడవది వాక్యంలో బలపడుతున్న సంఘం, నాలుగవది సాక్ష్యం కలిగిన సంఘం, ఐదవది దేవునికి ఇచ్చే సంఘం. అది కొత్త సంఘం, నూతన సంఘం, నూతనంగా యేసు ప్రభువును తెలుసుకున్నారు. పక్కన యూదయలో సహోదరులు కరువులో ఉన్నారు, బాధలో ఉన్నారు, అవసరతలో ఉన్నారు. వెంటనే సంఘం స్పందించింది, సంఘం కొంత సమకూర్చి దేవుని పని విషయంలో దేవుని బిడ్డలకు ఇవ్వడానికి సహాయాన్ని పంపడానికి వాళ్ళు నిశ్చయించుకున్నారంట. ఐదవదిగా సంఘం దేవునికి ఇవ్వాలి. దేవునికి ఎంత ఇచ్చినా తక్కువే, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఇచ్చి శోధించుడి ఆకాశ వాక్యం లిపి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. నువ్వు ఎక్కడ రక్షణ పొందావో, ఏ సంఘానికి నువ్వు వెళ్తున్నావో, ఎక్కడ ఆత్మీయ ఆహారాన్ని భుజిస్తున్నావో అక్కడ నువ్వు ఇవ్వాలి దేవునికి. అక్కడే కదా నువ్వు బలపడుతున్నది ఆత్మీయంగా. ఈ రోజుల్లో పూర్తి రివర్స్లో జరుగుతుంది, రివర్స్ సెంటరింగ్ అంటున్నారుగా, మన ఆత్మీయ భక్తి కూడా రివర్స్లో వెళ్తుంది. ఇక్కడ ఆత్మీయంగా సంఘంలో ఇక్కడ బలపడుతున్నావు, కానీ చాలాసార్లు ఎక్కడెక్కడికో టీవీల్లో ఎక్కడెక్కడికో నువ్వు పంపిస్తున్నావు. సంఘం చేయాల్సింది దేవునికి ధారాళంగా ఇవ్వాలి. ఒకసారి ఒక తండ్రి ఉన్నాడు, తండ్రికి ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్దోడు వచ్చాడు, డాడీ డాడీ నేను బూట్లు కొనుక్కున్నాను ఇదిగో 500. రెండో వాడు వచ్చాడు, డాడీ డాడీ నేను బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ ఓకే 50 రూపీస్ టేక్, 50 రూపాయలు ఇచ్చాడు. మూడో వచ్చాడు, డాడీ డాడీ నేను సండే స్కూల్కి వెళ్ళాలి డాడీ, ఆదివారం దేవుని అరే ఏంట్రా నీ గోళ నువ్వు వెనకాల నుంచి తీస్తున్నాడు, వెనకాల ఏముంటుంది, 10 రూపాయలు బెల్ల తీసి ముఖాన్ని విసిరిగొట్టాడు. బూట్లు కొనుక్కోవడానికి 500, ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి 50 రూపాయలు, దేవునికి ఇవ్వడానికి మాత్రం 10 రూపాయలు బెల్ల. 10 రూపాయలు చెల్లుతుంది, అసలు 10 రూపాయలు దొరుకుతున్నాయి ఇప్పుడు. దేవునికి ఇచ్చే విషయంలో చాలాసార్లు దేవుడు మనకు చాలా ఇస్తున్నాడు. ఇదివరకు దినాల్లో పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. చిన్న ఉద్యోగస్తుడు కూడా 10,000 20,000 సంపాదిస్తున్నాడు, కానీ దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడూ సంఘం వెనుకబడింది. ఎవరికో పాస్టర్ ఎబెనెజర్ గారికో ప్రభుదాస్ వీళ్ళకి మనుషులకు కాదు మనం ఇచ్చే, దేవునికి. దేవుని పని జరగాలి, సంఘ కాపరి పోషింపబడాలి, సంఘ అవసరతలు తీర్చబడాలి, సంఘం యొక్క బాధ్యత అది. నాకేంటి నేను ఇవాళ వచ్చి వెళ్ళిపోయాను మళ్ళీ రావస్తాను లేదు నాకు తెలియదు. సంఘం, ప్రతి సంఘం యొక్క బాధ్యత అది. దేవునికి ఇచ్చే విషయంలో, సంఘ అవసరతలు మీట్ అయ్యే విషయంలో సంఘం బాధ్యత వహించాలి. ఐదవది దేవునికి ఇచ్చే సంఘం. ఆరవది కొంచెం ముందుకు వెళ్ళిపోదాం, పక్క పేజ్ చూడండి, 13:2 వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు నాకు వానిని నాకు ప్రత్యేక పరుచుడని చెప్పాను. ఆరవది మిషనరీలు లేచిన సంఘం అది. బా, ఆరవది మిషనరీలు లేచిన సంఘం అది. దేవుని పని చేయడానికి ఇద్దరు లేచారంట, బర్నబా సౌలు. వింటే మీరు ఆశ్చర్యపోతారు, అసలు ఇక్కడ క్రైస్తవులే లేరు, అసలు ఈ సంఘమే లేదు ఇక్కడ అంత్యోకయలో అనుకున్నాం. పౌలు అని మనం వింటాం, విశ్వాసులు కాబట్టి మీరు వినే ఉంటారు చాలాసార్లు. పౌలు సేవ చేశాడు అంటాం, పౌలు తెసలోనికి కొరింది గలతి ఎఫ్ఎస్సి అనేక ప్రాంతాలకు వెళ్ళి సంఘాలను స్థాపించాడు. పౌలు స్థానిక సంఘం, తల్లి సంఘం ఏదో తెలుసా, ఈ అంత్యోకయ సంఘమే. ఈ చిన్న సంఘం నుండి దేవుడు ఎంత బలమైన సేవకులు లేపాడో చూడండి. పౌలు బర్నబా ఇద్దరు మిషనరీలు దేవుడు లేపాడు. సంఘం నుండి సేవ పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు లేవాలి. మా పాస్టర్ గారు చేసుకుంటారులేండి, పాస్టర్ గారు పరిచర్య ప్రతి ఒక్కరి బాధ్యత. కుర్చీ లేయటమా, దుమ్ము దులపటమా, ఓడటమా, కడగటమా, అది వడ్డించటమా, అది ఆకులు తీయటమా, ఏదైనా ప్రభు పరిచర్యలో ప్రతి ఒక్కరు కూడా చెయ్యి వేయాల్సిందే. సంఘం యొక్క బాధ్యత. దేవుడు ఆ దినాన ఇద్దరు సేవకులు లేపుకున్నాడు, వీళ్ళిద్దరి ద్వారా ఎంత పరిచర్య జరిగింది. సంఘంలో కూడా మేము ఉంటాం పాస్టర్ గారు,
మేము చేస్తాం, మీతో పాటు వీధి సువార్తకు మేము వస్తాం. ఈ రోజుల్లో ప్రోత్సహించే వాళ్ళు లేరు. ప్రోత్సహించాలి, సేవ చేయడానికి ముందుకు రావాలి. ఏ పనైనా నాకు చెప్పండి, అన్నీ మీరే ఎందుకు చేసుకుంటారు అని అనలేరా? హ్యాపీగా గెస్ట్లాగా వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం కాదు సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి బాధ్యత. పరిచర్యలో నిమగ్నం అవ్వాలి. ఈ రోజున స్టేజ్ మీద ఇలా మాట్లాడుతున్నాను, 20 సంవత్సరాలు మా నాన్నగారి సువార్తలో నేను చాలా పరిచర్య చేశాను, నేను వడ్డించాను, నేను బాధలు పాతాను, నేను స్తంభాలకి బ్యానర్లు కట్టాను, నేను ఇన్ని ప్రతి పని నేను చేసుకుంటూ వచ్చాను. నేను నాన్నగారికి కాదు, దేవునికి చేశాను. దేవుని పరిచర్యలో కష్టపడ్డాను. పరిచర్య ప్రతి ఒక్కరి బాధ్యత. అది నాన్న పౌలు బర్నబ తల్లి సంఘం ఏదంటే అంత్యోకయ సంఘం. ఈ సంఘం నుండి దేవుడు ఇద్దరు మిషనరీని లేపుకున్నాడు. ఎలోహిం మినిస్ట్రీస్ అనే ఈ సంఘంలో కొంతమంది లేవాలి. ఈ పరిచర్యలో ఇంకా సైనికుల్లాగా వెనకాల సెకండ్ లైన్ లేవాలి. దేవుడు బలమైన కార్యాలు చేయగల సమర్థుడు. చివరిది 7వది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చివరిది అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 27వ వచనం. 14:27 అపోస్తల కార్యములు 14:27. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. 7వది గొప్ప ఉజ్జీవం. గ్రేట్ రివైవల్. ఆశ్చర్యపోతున్నారంట, సంఘాన్ని సమకూర్చి అన్యజనులు విశ్వసించడానికి దేవుడు ద్వారం ఎలా తెరిచాడో వాళ్ళకి వివరిస్తున్నారంట. ఎంత గొప్ప కార్యం! సంఘంలో ఉజ్జీవం కావాలి. అడుగుతాం కొంతమంది, నేను గ్రామాల పల్లెటూరు వెళ్తుంటాను, చాలా పల్లెటూర్లు వెళ్తుంటాను, రాత్రి 1 గంట 2 అయిపోతూ ఉంటుంది, చాలామందితో మాట్లాడుతూ ఉంటాను, కొంతమంది అంటూ ఉంటాను, అమ్మ ఎలా ఉన్నా ఆత్మీయంగా అంటే ఏం బాగండి, అదేనండి. ఆత్మీయంగా దేవుని కలిగి ఉన్న మనము ప్రతిసారి దేవుని కొరకు రగిలే జ్వాలగా ఉండాలి. అంత్యోకయ సంఘం వలె మన సంఘం కూడా దేవునిలో బలపడాలి, దృఢపడాలి. చివరి దినాల్లో, కడవరి దినాల్లో మనం ఉన్నాం. యేసయ్య ఎప్పుడొస్తారో తెలియదు, ఆయన వచ్చే వరకు కూడా మరణము వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. ఈ లోకంలో ఎవ్వరు మనల్ని అభినందించకపోవచ్చు. యేసయ్య కోసం నమ్మకంగా జీవించండి. ఇక్కడ బహుమానాలు ఉన్నా లేకపోయినా అక్కడ మాత్రం మనకు బహుమానాలు సిద్ధంగా ఉన్నాయి. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించిన గాక. యేసయ్యతో ఒక మాట చెప్పండి, ప్రభువా నీకు వందనాలు, ఈ రాత్రికాల సమయంలో అంత్యోకయ సంఘం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. అంత్యోకయ సంఘం వలె సువార్త ప్రకటించే సంఘంగా, అంత్యోకయ సంఘం వలె విశ్వాసంలో స్థిరంగా ఉండే సంఘంగా, అంత్యోకయ సంఘం వలె వాక్యంలో బలపడే సంఘంగా, అంత్యోకయ సంఘం వలె సాక్ష్యం కలిగిన సంఘంగా, అంత్యోకయ సంఘం వలె నీకు ధారాళంగా ఇచ్చే సంఘంగా, అంత్యోకయ సంఘం వలె సేవకులు పరిచర్య చేసే సంఘంగా, అంత్యోకయ సంఘం వలె గొప్ప ఉజ్జీవం కలిగిన సంఘంగా మా సంఘాన్ని మీరు బలపరచుమని, మా సంఘాన్ని సరిహద్దులు విశాలపరచుమని, సేవకుని సేవకురాలని సంఘంలో ప్రతి ఒక్కరిని మీరు దీవించుమని, ఆత్మీయంగా మమ్మల్ని ప్రభా బలపరచుమని, మమ్మల్ని ఆదరించి దారిపరిచే దేవుడు అని, ప్రభా మరణం వరకు కూడా నమ్మకంగా ఈ విశ్వాస యాత్రను కొనసాగించే కృపను మా అందరికీ మీరు దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలనికి ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా ఫోన్ నంబర్స్: 888-555-6633, 9866-333-895. మా వాట్సాప్ నంబర్స్: 888-555-6633, 9866-333-895. గాడ్ బ్లెస్ యూ.